बीजेपी कार्यकर्ता साई मृति तो खम्मम नगर में हाई टेंशन वातावरण नेलकొంది अधिकार पार्टी दिशा निर्देश मेरे के पोलीसुलु साई वेधिंपुलकु गुरिचेसारंटू बीजेपी नायकुलु आंदोलनकु दिगारु पोलीसुलु वेधिंपुलु तारलेके साई आत्महत्यकु पाल्पड्डाडंटू आस्पत्रिलो साई मृतदेहं वद्द निरसन चेपट्टारु साई मृति की मंत्री अजय कुमारे कारणमंटू अतनिपै एफआईआर नमोदु चेयालंटू डिमांड चेसारु दीनिपै मरिंत समाचारं मा प्रतिनिधि संतोष अंदिस्तारु పోలీసుల వేధింపుల కారణంగానే ఖమ్మం జిల్లాలో సాయి మరణం చెందడం చెప్పి ఇక్కడ భాజపా శ్రేణులు పెద్ద ఎత్తుతో కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. ఇక్కడ మన భాజపా రాష్ట్ర నాయకులు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, సాయి మరణానికి వెనుక అధికార పార్టీ హస్తం ఉందండి? కావాలని ఇక్కడ భారతీయ జనతా పార్టీని కానీ ఇతర పార్టీలన్నింటినీ ఇతర సంస్థలను తొక్కేయడం, అరాచకం చేయడం, ఒక రౌడీ ఎమ్మెల్యేలాగా వ్యవహరించడం చేస్తున్న దాంట్లో ఇక్కడ రౌడీ మంత్రి అయిపోయింది ఆయన ఇవాళ ఈరోజు వ్యవహరిస్తున్న తీరు కారణంగా. కాబట్టి ఈ రోజు ఎందుకు ఆయన మీద రౌడీ షీట్ పెట్టారు, దానికి ఏమైనా లాజిక్ ఉందా, దానికి ఏమైనా సమర్థించే ఇది ఉందా? చిన్న చిన్న కేసులు ఉంటే ఏ వ్యక్తుల మీద నేను పెడతారా, ఆ కేసులు కూడా వాళ్ళే పెట్టి మళ్ళీ దాని మీద వాళ్ళు రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. అరే, ఒక జాతీయ రాజకీయ పార్టీ బాధ్యతాయుతమైన ఒక పార్టీకి సభ్యుడు ఆయన, ఒక యువకుడు, ఆయన మీద ఆయనకు రేపు ఎంతో భవిష్యత్తు ఉన్నది, పెళ్లి కావాల్సిన యువకుడు, ఆయనకు త్వరలో పెళ్లి అయిపోయే ఒక పరిస్థితి ఉన్నది. ఇటువంటి సమయంలో అతని మీద రౌడీ షీట్ పెడితే ఎవరైనా మనస్తాపానికి గురవుతారా లేదా? కాబట్టి ఇది అక్రమంగా పెట్టిండు. దీనికి పోలీసులు ప్రోద్బలం అనేది మంత్రి గారే అని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి మంత్రి గారి పైన కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఎవరైతే న్యాయం కోరడానికి వచ్చినా వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు, ఇక్కడ వీళ్ళ మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఎవరైతే హాస్పిటల్కి వచ్చారో వాళ్ళ మీద కూడా పోలీసులు దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు ప్రజలు? ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ ప్రభుత్వం అరాచక ప్రభుత్వం అయిపోయింది. ప్రజా పౌర హక్కులను దొక్కేస్తున్నది, పౌర హక్కులను అణిచివేస్తున్నది, పౌర హక్కులకు రక్షణ లేని, పౌరులకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి తప్పక దీనిపైన మేము పోరాటం చేస్తాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం తగిన యొక్క మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఎప్పుడూ లేని విధంగా కూడా హాస్పిటల్ రావడానికి కూడా ఒక బారికేడ్లు ఏర్పాటు చేశారు, ఎక్కడ ప్రజలను అక్కడ ఆపేస్తున్నారు, ఎక్కడ వాహనాలను అక్కడ ఆపేస్తున్నారు, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మొత్తం? ఇప్పుడు పోలీసులు అత్యుత్సాహం అండి. ఎట్లయిపోయిందంటే కలెక్టర్ కాళ్ళు మూకితే ఎమ్మెల్సీ అయ్యాడు. సో పోలీసులు కూడా అత్యుత్సాహం చూపించి వన్ సైడ్గా గవర్నమెంట్కు ఒత్తాసు పలుకుతున్నారు తప్ప ప్రజల పక్షాన పోలీసులు ఇవ్వలేదు. యాక్చువల్లీ పోలీసులు అంటే ఏంటంటే అన్బయాజ్డ్గా వర్క్ చేయాలి. ఎవరు చేసినా చేయకుండా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సందర్భంలో ఈరోజు అన్ఫార్చునేట్లీ అసలు ఆ బాబు మీద గతంలోనే హెరాస్మెంటు, ఆయన అన్ని కేసులు తట్టుకోలేక ఏకంగా మంత్రినే బాధితుడిగా చూపిస్తూ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఎంత అంతకంటే ఇంకేముంటుంది, ఆయన లైఫ్ కోల్పోయాడు. పోలీసులు అత్యుత్సాహానికి మా అధ్యక్షుడు అరెస్టే మీరు చూశారు కదా, బ్యారికేడ్ కూడా కట్ చేసి మరి ఆయన ఇంట్లో ఆయన అఫీషియల్ రెసిడెన్స్లో ఆయన పట్టుకుపోయే ప్రయత్నం చేసినాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ పరిస్థితిలో ఉందో పోలీసుల పరిస్థితి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే సార్, మీరు చెప్పండి, బీజేపీ కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు ఎక్కువ అవుతున్నాయి, దీని మీద మీరేమంటారు? గతంలో డీజీపీగా మేము కలిసాము, ఇది మొదటి ఇన్సిడెంట్ కాదు, చాలా జరిగినాయి. అయితే ఆత్మహత్యకు మాత్రం ఇది మొదటి ఇన్సిడెంట్. ఈయన మీద రౌడీ షీటర్ పెట్టడం, 3 నెలల క్రితం కేసు పెట్టడం, ఈయనకు కరోనా పాజిటివ్ రాగానే ఇక్కడ పారేసి వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా పోలీసులు ఒక ఏమంటారు దీన్ని దుస్సాహసం అనాలా, లేకుంటే ప్రభుత్వం కార్యకర్తలుగా పనిచేస్తూ టీఆర్ఎస్ కార్యకర్త పనిచేస్తూ అపోజిషన్ ఒక కార్యకర్తల మీద బీజేపీ ముఖ్యంగా బీజేపీ కార్యకర్తల మీద ఇటువంటి ఒక వేధింపులు అవుతున్నాయో, దీనివల్ల ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మమే కాదు, నల్గొండలో జరుగుతున్నాయి, మా మల్కాజ్గిరి హైదరాబాద్లో జరిగినాయి, అనేక ప్రాంతాల్లో జరిగినాయి. కాబట్టి ఇది మామూలుగా వదిలే అంశం కాదు. డెఫినెట్గా దీని మీద పెద్ద రకంగా మేము దీని మీద ఆలోచిస్తాం, పెద్ద రకంగా చర్యలు మేము తీసుకుంటాం. ఇప్పుడు సాయి కుటుంబానికి మీరు ఏ విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నారు? సాయి కుటుంబం అరే చాలా బాధాకరమైన విషయం. ముందు అతని మృతికి ప్రగాఢమైన ఒక సంతాపం తెలియజేస్తున్నాం. ఎంతో భవిష్యత్తు ఉన్న యొక్క యువకుని ఇవాళ ఈ ప్రభుత్వం పుటన పెట్టుకున్నది అక్రమ కేసులు పెట్టి. కాబట్టి ఆయన విషయంలో తప్పక ప్రభుత్వం ఆదుకోవాలి. మేము మా పార్టీ నుంచి మేము ఆలోచన చేస్తాం. ఈరోజు జరిగిన యొక్క ఈ సంఘటనలు అనేది దీనిపైన ఎన్ని రకాలుగా ప్రజాస్వామ్యయుతమైన అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము సంప్రదించడం జరుగుతుంది, వాటన్నిటిని కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఖమ్మం జిల్లాలో అప్రజాస్వామిక విలువలు రాజ్యం వెళ్తున్నాయని చెప్పి ఇక్కడ ఎవరైతే ప్రతిపక్ష పార్టీల్లో ఉండి గొంతు వినిపిస్తారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం కానీ ఇటు వచ్చి పోలీసులు కానీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి భాజపా నాయకులు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఓటీవీ